సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాలసీ లేకుంటే ఏ ప్రభుత్వం నడవదని, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినట్లు చెప్పారు. వ్యాపార విస్తరణను మరింత సరళీకృతం చేసేందుకు ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్. మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు, గిరిజనులకు, మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప